చేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సోయాబీన్ సాస్, టమాటో సాస్, మైదా పిండి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ని కూడా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. నూనె కాగిన తర్వాత చికెన్ ముక్కల్ను అందులో వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గార్నిష్ చేసి ప్లేట్ లో పెట్టుకోవాలి. లాస్ట్ సెమీఫైనల్ ఎపిసోడ్ లో వస్తున్నటువంటి లాస్ట్ కంటెస్టెంట్ ప్రియాంక. ప్రియాంక గారు, మరి మీరు ఏ డిష్ ప్రిపేర్ చేయబోతున్నారు? ఈ రోజు యాక్చువల్ గా న్యూ ఇయర్ కాబట్టి ఇయర్ అంతా హ్యాపీగా ఉండడం కోసం నేను స్వీట్ చేస్తున్నాను. స్వీట్, వావ్, స్వీట్ డిష్ అన్నమాట. పేరేంటి స్వీట్ డిష్? పేరు స్నోబాల్. మరి ఈ స్నోబాల్స్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ సైడ్స్ ని కట్ చేసిన ముక్కలు, జామ్, డ్రై ఫ్రూట్ ముక్కలు, బాదాం, కిస్మిస్, జీడిపప్పు, ఖర్జూరం, తేనె, పాలు 1 లీటర్, కస్టర్డ్ పౌడర్, పంచదార 100 గ్రాములు. ఓకే, సో ప్రాసెస్ ఏంటి చెప్పండి. ముందుగా పాలు తీసుకోవాలి. ఓకే, 1/2 లీటర్ పాలు, 5 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు కాగే లోపు బ్రెడ్ తీసుకుని దీనికి జామ్ అప్లై చేసుకుందాము. ఓకే, ఇప్పుడు కొంచెం ఖర్జూరం, ఇప్పుడు బాదం పప్పు చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు. ఓకే, ఇప్పుడు ఒక బౌల్ లో కొంచెం మిల్క్ తీసుకుని ఇందులో 2 స్పూన్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి. ఓకేనండి, పాలు ఆల్మోస్ట్ కాగిపోయినాయి. ఇప్పుడు కొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేయాలి. అంటే లేకుండా కలుపుకోవాలండి, బాగా కలపాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ ని పాలలో కొంచెం డిప్ చేయాలి. గార్నిషింగ్ చేసుకుని పెడితే చాలా కూల్ కూల్ గా బాగుంటది అన్నమాట. స్నోబాల్స్ రెడీ. 1 లీటర్ పాలు తీసుకుని కొంచెం పంచదార వేసి అది బాగా మరిగాక బ్రెడ్ మీద జామ్ రాసి దానిపై డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి ఆ బ్రెడ్ ని పాలల్లో ముంచి ఉండలు చేయాలి. దాన్ని కస్టర్డ్ మిల్క్ లో వేయాలి. దీన్ని కాసేపు డీప్ ఫ్రీజర్ లో ఉంచాలి. సర్వింగ్ కి ముందు తేనెతో గార్నిష్ చేసుకోవాలి. వావ్, ఏది తినాలో ఏది తినొద్దో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ న్యూ ఇయర్ ఈవ్ మాత్రం చాలా 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 బాగుండబోతోంది, ఎందుకంటే డిషెస్ అలాంటివి. మరి ఓకే, సో ఎవరు ఎలా చేశారు, మరి ఎవరిది టూ గుడ్, ఎవరిది ఓకే, ఇవన్నీ చెప్పడానికి మా జడ్జెస్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ ఇన్వైట్ అవర్ ప్యానల్ ఆఫ్ జడ్జెస్. ఆ డిష్ వచ్చి స్నోబాల్. ఆ డిష్ ని ప్రిపేర్ చేసింది ప్రియాంక. ప్రియాంక ప్లీజ్ కమ్. చాలా వెరైటీగా ఉంది స్నోబాల్. రియల్లీ ఇట్స్ వెరీ గుడ్. బ్రెడ్ తో ఇలా కూడా స్వీట్ చేసుకోవచ్చు అని ఇప్పుడే తెలిసింది. అంటే జనరల్ గా మనం డీప్ ఫ్రై చేసుకొని డబుల్ కా మీట అట్లా చేస్తాం కదా, పోషక విలువల గురించి ఆలోచించకుండా చూసుకుంటే చాలా బాగుంది, వెరైటీగా ఉంది. మీలో చాలా క్రియేటివిటీ ఉంది, కలర్ఫుల్ గా ఉంది అది. Yes ma'am, thank you. అందులో ఇది డెజర్ట్ కూడా బాగుంది. థాంక్ యూ ప్రియాంక గారు. నెక్స్ట్ మీరు చూస్తున్నారు చికెన్ మేరీలాండ్. బిందు మేరీ ప్లీజ్ కమ్ హియర్. చికెన్ తో చేశారు కాబట్టి మంచి స్నాక్ ఇది. ఇది పిల్లలకి బాగా నచ్చుతుండొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా. మీరు బ్యాటర్ ఉంది కదా పైన, దేంట్లో అయితే డిప్ చేసి చేశారు, అది ఇంకొంచెం పలుసగా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ బ్యాటర్ తీసుకున్నారంటే మనకు బ్యాటర్ టేస్ట్ వస్తుంది, మీకు చికెన్ టేస్ట్ అంతగా రాదు. ఇంకోటి ఏంటంటే ముక్కలు కొంచెం చిన్న చిన్నగా ఉండి బ్యాటర్ పలుచగా ఉంటే చాలా బాగుంటుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ కూడా బాగానే ఉంది, టేస్ట్ చాలా చాలా బాగుంది. అందరూ కూడా ఈ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ బిందు. ఎవరు చేశారు దీన్ని? దిస్ ఇస్ డన్ బై సునీత. కొరమీను పులుసు సార్, మేము టేస్ట్ చేసేస్తాం. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నాన్ వెజిటేరియన్ ఫుడ్ తింటే ఫ్యాటనింగ్ అవన్నీ కూడా జనరల్గా పబ్లిక్ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, కాకపోతే ఫిష్ అనేది చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో కానివ్వండి, చైనాలో కానివ్వండి, ఇక్కడంతా కూడా
వంద సంవత్సరాల వరకు జీవించడం అనేది చాలా చాలా సింపుల్ థింగ్ అన్నమాట. లాంగ్ లైఫ్ అనేది వాళ్ళకి 100 ఇయర్స్ అని అబౌ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు చేపలు ఎక్కువ తీసుకుంటారు, స్కిన్ చక్కగా ఉంటుంది, హెయిర్ బాగా గ్రో అవుతుంది, మెంటల్ డెవలప్మెంట్ చక్కగా ఉంటుంది. నేను చెప్పిన ఈ కారణాలు అన్నిటికి కూడా ఒమేగా 3 కారణం అన్నమాట. అందుకనే మీరు కూడా అలానే ఉన్నారు. ఓకే సునీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ బి సీటెడ్. సో 4వ ఐటమ్ చిన్న పెంగ్విన్ ఉంది అక్కడ. ఇది సుమలత గారు చేశారు. సుమలత ప్లీజ్ కమ్ హియర్. టేస్ట్ చేస్తారా మేడం? చాలా బాగుంది. యూజువల్ గా స్ప్రౌట్స్ తోట అంత టేస్ట్ ఉండదు, బట్ గానీ మీరు చాలా టేస్ట్ఫుల్ గా చేశారు. అందులో ఉన్న క్రీమ్ లాంటిది పెట్టారా? క్రీమ్ ఏం పెట్టలేదు మేడం, ఓన్లీ ఫైన్ గా అదే సన్నగా తరుక్కున్న ఆనియన్, జస్ట్ టమాటో పేస్ట్ బాయిల్ చేసుకున్న స్ప్రౌట్స్, అంతే ఇంకేం చేయలేదు మేడం. గరం మసాలా చాలా చాలా టేస్టీగా ఉంది. కొంచెం కొంచెమే ఆయిల్ కూడా హాఫ్ స్పూన్ కన్నా ఎక్కువ వేసి. ఓకే సుమలత గారు థ్యాంక్ యూ, కూర్చోండి. ఇప్పుడు రిజల్ట్స్ టైం.